రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. నెడదవోలు మున్సిపల్ కార్యాలయంలో పట్టణ మాస్టర్ ప్లాన్ను పరిశీలించి పేద ప్రజల కోసం సిద్ధం చేస్తున్న స్థలాలను పరిశీలించిన నెడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జి శ్రీనివాస్ నాయుడు గారు పేద ప్రజలకు నివాస యోగ్యమైన విధంగా స్థలాల లేఅవుట్ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండలం సోమేశ్వర గ్రామంలో బుధవారం సతీష్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ టీడీపీ సీనియర్ నాయకులు వైఆర్కే పరమహంస ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాయవరం మండలంలోని 12 గ్రామాల్లోని శానిటేషన్ అధికారులు పూర్తి స్థాయిలో చేయట్లేదని అన్నారు. అలాగే ఈ కరోనా వైరస్ వల్ల పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. అదేవిధంగా ప్రజలు తగిన అవసరం లేకుండా ఆరు బయట తిరగరాదని, తప్పని పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకుని తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. అనంతరం గ్రామంలోని కార్మికులకు ఎమ్మెల్యే జోగేశ్వరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చైతన్య, మాజీ సర్పంచ్ వైఆర్కే పరమహంస, వైట్ల రాంబాబు, నాగదేవర అమ్మిరాజు, రావుల సత్యనారాయణ, శేఖర్, సూర్యచంద్ర ప్రకాష్, దంతం శెట్టి ప్రసాద్, మేడపాటి సూర్యనారాయణ రెడ్డి, గడ్డం ఎర్రయ్య, నిమ్మకాయ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఇలా చూడండి. ఓకే అండి, నెక్స్ట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ అండి. ఓకే సార్, నెక్స్ట్ రండి. ఇచ్చండి, ఇచ్చేసుకొని చాలా దూరంగా ఉంచండి, ఎమ్మెల్యే గారు కనిపించారు. ఓకే ఓకే సార్, నెక్స్ట్ రండి.
ఓకే సార్ రండి నెక్స్ట్ రండి వెంకట్రావు మేము ఈ పంచాయతీ గారికి వస్తున్నాను ఇన్స్పెక్షన్కి పంచాయతీలో ఉండండి యువపీఎన్ గారు ఎక్కడున్నారు ఓకే సార్ ఓకే బయట ఉండి మేము చేస్తాం మీరు వచ్చేయండి ఓకే 10 నిమిషాల్లో పంచాయతీ కూడా ఉండాలి రవి రవికుమార్ చెరాపి పరగమే ఉంటుంది అందరం మన అందరం ఏదో ఇప్పుడు గిఫ్ట్ కూడా ఇచ్చేయండి ఒక్కసారి అలా ఉండండి సార్ సురేష్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్న మట్టి ట్రాక్టర్లు ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలో గ్రామ ప్రజలు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సిపూడి నవాబుపేట గ్రామాల్లో మట్టి ట్రాక్టర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా వందల సంఖ్యలో మట్టి ట్రాక్టర్లు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గంప మట్టి తరలిస్తే ఘోరమైన కేసులు నమోదు చేసే అధికారులు వీటిపై ఎందుకు చర్యలు చేపట్టట్లేదో వారికే తెలియాలి. ఈ గ్రామాల్లో మట్టి ట్రాక్టర్ల వల్ల ఏ ప్రమాదం సంభవించినా దానికి పూర్తి బాధ్యత సంబంధిత శాఖ అధికారులే బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. నర్సిపూడి గ్రామంలో ఉన్న వీఆర్ఓ కనీసం వీటిపై చర్యలు చేపట్టకపోవడం విచారకరం. ఎక్కవోలు మండలంలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో డిఎల్పిఓ శ్రీ జె సత్యనారాయణ పర్యటించారు. బిక్కవోలు ఊలపల్లి గ్రామాల్లో కంటోన్మెంట్ జోన్లలో వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రజలకి అందిస్తున్న సేవల విధానాలను శానిటేషన్ను పర్యవేక్షించారు. వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈఓ పిఆర్ అండ్ ఆర్డి శ్రీమతి సి భవానీ, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అట్లా ఉంటే ఇష్టం లేకపోతే ఏదైనా చెల్లిపోవచ్చు. ఈ బస్సులు ఇంకొకళ్ళు చాలా మంది లైన్ లో ఉన్నారు. అరే గోల్డ్ భవిష్యత్తు ఉంది మీకు, అందరూ చక్కగా చదువుకున్నారు, చాలా చదువులు వచ్చారు, కష్టపడ్డారు. ఎంత కాంపిటీషన్లో తట్టుకుని మీరు వాలంటీర్గా సెలెక్ట్ అయ్యారో మాకు తెలుసు కదా. మరి వచ్చిన వెంటనే మళ్ళీ నెగ్లిజెన్స్ ఏంటి? నెక్స్ట్ వెంటనే మీరు లంచ్కి వెళ్ళారా, వెళ్ళి వస్తారుగా, వచ్చేటప్పుడు ఐడెంటిటీ కార్డ్స్తో రండి, నేను మళ్ళీ వస్తాను. ఓకే సరే. ఇప్పుడు అనుకోండి ఏదో మన ఊరికి ఏదో ఇబ్బంది వచ్చింది, దానికి సంబంధించి మనం పబ్లిక్కి సర్వీస్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్గా మనం వచ్చాం. కాబట్టి ఇది ఒక కంటైన్మెంట్ జోన్ లాగా కొంత ఏరియా రిజర్వ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఎవరు కూడా మనం బయటికి రానివ్వకుండా వాళ్ళని చూడవలసిన బాధ్యత ఎవరిది? మనది. మనది ఇది కాదు, మనది అందరిది. అందులో మీరు మరి మెయిన్ రోల్
ఎందుకంటే ఇక్కడ ఆ ఏరియాకి సంబంధించిన మీరు వారు కాబట్టి వాళ్ళందరికీ ఏం కావాలి పాలు కూరగాయలు అవసరమైతే మెడిసిన్స్ ఇవన్నీ ఎవరికి ఏం కావాలో మీరు రోజు సర్వేకి వెళ్తున్నారుగా హెల్త్ వాళ్ళతో కలిపి ఆ టీం వేరే ఉందా రోజు సర్వే చేసి ఇంటికి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఏమేంటి దగ్గు ఉందా జ్వరం ఉందా ఈ రోజు లేకపోతే మరుసటి రోజు రావచ్చు లేకపోతే రెగ్యులర్గా కంటిన్యూగా ఉంటుందా ఇవన్నీ సర్వే చేస్తున్నారు కదా హెల్త్ వాళ్ళు మీరు కలిసి అంటే మీరు ఆ టీంలో లేరా ఏంటి ఉన్నారా అయితే మార్నింగ్ వెళ్ళొచ్చేసారా మీరు ఈ రోజుకి వెళ్ళలేదు అసలు గొల్లల మావిడాడ గ్రామంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన. పెదపొడి మండలం గొల్లల మావిడాడ గ్రామంలో బుధవారం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోవిడ్-19 క్వారంటైన్ ప్రదేశం నందు సమీక్ష నిర్వహించారు. రెడ్ జోన్ ప్రదేశం మరియు క్వారంటైన్ ప్రదేశం నందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ జోన్ పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ కోవిడ్-19 పరీక్షలు తప్పక చేయించుకోవాలని, ప్రజలు కరోనా గురించి అపోహలు చెందవద్దని, మాస్కులు మరియు గ్లౌజులు వంటివి ఉపయోగిస్తూ వైరస్కి దూరంగా ఉండాలని తెలియజేశారు. జిల్లా యంత్రాంగం వారు ఎప్పటికప్పుడు గ్రామంలో సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా దయచేసి నివాస ప్రాంతాల నుండి వెలుపలకి రావద్దని, ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్త చేపడుతూ అధికారులకు సహాయపడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్ని కృష్ణ, డిఎస్పీ భీమారావు, మండల తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఎస్ఏ లక్ష్మీకాంతం పాల్గొన్నారు. మీరేం కంగారు పడిన అవసరం లేదు దానికి సంబంధించి. నిన్న మనం దాదాపుగా 1770 శాంపుల్స్ చెక్ చేశాం. 1770 శాంపుల్స్లో 5 మాత్రమే పాజిటివ్ వచ్చాయి ఈ గ్రామం నుంచి. ఆ 5 కూడా ఆల్రెడీ పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. కాబట్టి బయటకు ఎవరికి ఇంకా పెద్దగా రావాల్సిన అంటే వెళ్ళిందంటే అక్కడ కంగారు పడగలరు. ఇంకా రెండో విషయం చాలామంది ఏమనుకున్నారంటే 17వ తారీఖు లాక్డౌన్ తీసేశారు కాబట్టి కరోనా కూడా వెళ్ళిపోయింది అనుకున్నారు. ఎవరి మాటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. అది చాలా తప్పు. లాక్డౌన్ మనము రిలాక్స్ చేసింది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని పరవరు ఉండలేం కదా. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్టున్న అనిపిస్తే మీ అంతకు మీరు వచ్చి టెస్టింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. మనం ఇప్పుడు ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ఇటువంటిది మనం పెట్టుకోవడం జరుగుతుంది. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మన అసలు లేకుండా ఓన్లీ ఎసెన్షియల్ షాపులు టైం పెట్టుకోండి కావాలంటే మార్నింగ్ 6 to 10. కోరంట్ల పట్టణం 2వ వార్డు నందు కంటోన్మెంట్ ఏరియాలో పాలు, నీళ్లు, గ్యాస్, కూరగాయలు, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న వార్డు కన్వీనర్ హితయుత్తుల్ల మరియు ఈవో సతీష్ కుమార్, వాలంటీర్లు, గ్రామ పంచాయతీ సంబంధించిన సిబ్బంది.
గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామం పాలకొల్లు రోడ్లో బొక్క నాగేశ్వరరావు ఇంటి దగ్గర పైపు మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా శబ్దం వచ్చి గ్యాస్ లీక్ అవడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మూడేళ్ల క్రితం నుండి నిరుపయోగంగా పడి ఉన్న వాటర్ బోర్ను మరమ్మతుల్లో భాగంగా రిపేర్ చేస్తుండగా ఆవిరితో కూడిన శబ్దం రావడంతో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ అగ్నిమాపక సిబ్బంది రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. అటుగా గ్యాస్ పైపులు వెళ్ళాయా లేక ఏంటి విషయం అనే విషయంపై ఆరా తీస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. పండిత వెల్లూరులోని ఓఎన్జీసీ స్టోర్ పాయింట్ వద్ద గ్యాస్ సరఫరాను బంద్ చేయించారు. అనంతరం గెయిల్ అధికారులు భయాందోళన పడవలసిన అవసరం ఉండదని చెబుతున్నారు. బోరేసామండి వాటర్ మంచినీళ్ళు వాటర్ కోసం. అది ఆగిన 3 సంవత్సరాలు వచ్చి ఆగిపోయిందండి. తర్వాత ఇప్పుడు రావట్లేదండి, మళ్ళీ వేరే చోట వేసుకుందామని అది బోరు పైకి తీంచేస్తున్నాం. పైకి తీంచేయడంలో ఈ గ్యాస్ ఏదో ఫామ్ అయ్యి మొత్తం అది అలాగ ఆగిపోయి వాటర్ అది కొంచెం పైకి తీసి ఆగిపోయింది. మన గంటలు కానీ చాలా వస్తుంది. బోరు పాత బోరు లాగుతుంటే ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుందని మా పాలకొల్లు ఫస్ట్ టైం కాల్ వచ్చిందండి. కాలు గ్యాస్ అనేటప్పటికి మేము ఓఎన్జీసీ కాల్ చేసి ఇలాగ అటువైపు గ్యాస్ పైప్ లైన్ ఉందండి, అక్కడ గ్యాస్ లీక్ అవుతుందంటే వాళ్ళు టెక్నీషియన్ వాళ్ళు పంపించారు. ఈ లోపల మేమే ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతానికి చెకింగ్ జరుగుతుంది, అది వాటర్ వాటర్ అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఫర్దర్గా మేము ఎదురు నుంచి చెప్తాం కాబట్టి. నా పేరు తన్నీడు రాంబాబు, నేను గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్ చేస్తాను. ఫుడ్ పెట్రోలర్ నా డిజిగ్నేషన్. ఇక్కడ లీక్ గ్యాస్ లీక్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా పై అధికారి గారికి. ఆయన నాకు ఇన్ఫామ్ చేస్తే నేను లొకేషన్కి వచ్చాను. అది యాక్చువల్గా మా గ్యాస్ లైన్ అయితే కాదు, ఇది ఆచంట ఆమరంలో పాలకొల్లు మెయిన్ రోడ్లో ఒక ఇంటి దగ్గర బోరు ఉపయోగించేవారు, అది వాడడం మానేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి బోర్ వేస్తుంటే అది గ్యాస్ లీక్ అవుతుంది. అక్కడ గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ ఫ్లోటింగ్ పైకి వస్తుంది. అది ఏంటో తెలుసుకోవడానికి నేను అక్కడికి వచ్చాను. మా అధికారి గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలం కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో మతి స్థమితం లేక ఒక వ్యక్తి రోడ్డు పక్కన గోడ దగ్గర లాక్డౌన్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ప్రతిరోజు పోలీసులు ఆహారాన్ని అందించేవారు. అతనికి ఆ గోడ ఇల్లుగా భావించి అక్కడే నిద్రపోయేవాడు. ఎవరైనా ఆహారాన్ని ఇస్తే తినేవాడు, లేకపోతే ఆ గోడ పక్కనే ఆ చెత్తలోనే పడుకునేవాడు. సురేష్ అనే కానిస్టేబుల్ ఆ వ్యక్తికి ఒకసారి భోజనం కూడా తినిపించాడు. అటుగా వెళ్తున్న కొత్త వలస సిఐ గోవిందరావు మది స్థిమితం లేని ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తికి ఒక రూపాన్ని తీసుకురావాలి అనుకున్నారు. ఏమో
వెంటనే కానిస్టేబుల్ సురేష్తో ఆ వ్యక్తికి స్నానం చేయించి ఒక బార్బర్ని తీసుకొచ్చి జుత్తుని కత్తిరించి ఒక రూపాన్ని తీసుకొచ్చారు. అతనికి మంచి వస్త్రాలు ధరించి కొత్త వలస దగ్గరలో ఉన్న అనాథ ఆశ్రమానికి తరలించారు. ఇది చూసిన స్థానికులందరూ సిఐ గోవిందరావు గారిని అభినందించారు. నేను లాక్డౌన్ ముందు నుండి విహార్గా హాస్పిటల్ దగ్గర కనిపిస్తూ ఉన్నాడు. పెంట కుప్పల్లో ఉండి పడుకొని అక్కడైతే అక్కడే చూస్తున్నారు. అలా గత రెండేళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాం. మా సురేష్ అని తీసుకుని డబుల్ ఫోరు ఇతను మామక దృక్పథంతో ఆ వ్యక్తిని టచ్ చేసి అది కొద్దిగా కంటిన్యూ రోజు కొద్దిగా పెడితే ఆ ఫుడ్ రోజు తీసుకుని తింటుండేవాడు. ఇంకా కొన్ని మార్పు ఆయన కనిపించింది. అంత నిర్మాణం మనతో పడుకున్నారు కూడా ఫుడ్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న చేంజింగ్ కనిపించింది. తప్ప ఈ ఆయన సురేష్ దాన్ని అబ్జర్వ్ చేసి ఆయన ఈరోజు ఆనందం చేయించి దుద్దుకెళ్తే ఆయన ఒక మంచిగా రూపుదిద్దారు. అతను క్రియేట్ గోస్టు సురేష్ తీసుకొచ్చి ఈరోజు మాట్లాడుతుంది. డాక్టర్ చెక్కింగ్ కూడా చేయించి మేడం కూడా చూశారు. ఏదంటే ఓ నాలుగు రోజులు క్వారంటైన్లో ఉంచితే వాడు మార్పు చూసి నెక్స్ట్ వాడు వాడు తాలూకా డెవలప్మెంట్ని బట్టి అతను కూడా నెక్స్ట్ వాడికి ఏం చేయలేదు. తర్వాత మానవ దృక్పథమైన ఫ్యాన్సీ చేయడం అవసరం లేదు. ఆయన స్నానం చేయించి ఆడికి ఒక మనిషిని చేసాడు. ఇవన్నీ గ్రేట్. ఆయన ఆయన సర్వీస్ ఇస్ గ్రేట్. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరింది. బుధవారం పాల వెంకయ్యమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె 2 రోజులకు ఇంటికి చేరుకుంది. తిరిగి ఈ నెల 19న మళ్ళీ అస్పష్టతకు గురి కావడంతో తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఆమె ఈరోజు మృతి చెందింది. కానీ మృతితో ఘటన మృత్యువుల సంఖ్య 13కి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేత అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని చెన్నంపల్లి గ్రామంలో జగన్నాథ్ 45 అనే ఉపాధి కూలి గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శివారెడ్డి, ఏపీఓ సుధాకర్, సాంకేతిక సహాయకులు గురుప్రసాద్ ఆ స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కర్మకాండల కార్యక్రమం కోసం ఉపాధి సిబ్బంది తరపున ఎంపీడీఓ శివారెడ్డి సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులకు నగదు రూపంలో 8,000 రూపాయలను ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటకు ఉన్నతాధికారులకు నివేదిక పంపి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సింగిల్ విండో అధ్యక్షులు బాబురెడ్డి, వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి గుద్దెళ్ల నాగరాజు, వైకాపా యువ నాయకులు రాళ్ల అనంతపురం భీమేష్, అయ్యంపల్లి నాగరాజు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన వారిలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. బుధవారం పెనుకొండ ఆర్ఎన్బి వసతి గృహంలో వామపక్షాలు వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రతి నేత కార్మికులకు అందివ్వాలని మంత్రి శంకర్ నారాయణ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మాలగుంట్ల శంకర్ నారాయణ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేనేతల విషయం కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి నేతన్న నేస్తం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొంత మగ్గం కలిగి వర్క్షెడ్ హౌస్ కమ్ వర్క్షెడ్ కింద ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం 24,000 రూపాయలు చేయడానికి
ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి లబ్ధిదారులు ఎంతమంది అయినా కానీ నిజమైనటువంటి లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి అవకతవకలకు తావు లేకోకుండా ఎటువంటి సిఫారసులకు తావు లేకోకుండా ఈ పథకం వర్తింపజేసేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం కూడా సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ నేతన నేస్తం ఒకటే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో అర్హులందరికీ కూడా అందుతున్నాయి గత సంవత్సరం నుంచి కూడా. మరి ఈ మధ్యకాలంలో కూడా మొదటి నుంచి ఈ మధ్యకాలంలో కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే, ఆఖరికి నాకు ఓటు వేయని వారైనా సరే, వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చేలాగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. మరి హౌసింగ్కి సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు, మరి ఇలా మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, లబ్ధిదారుల ఎంపికలో కులం కానీ మతం కానీ రాజకీయం కానీ పార్టీ కానీ చూడొద్దండనే అధికార యంత్రాంగాన్ని మొత్తం ఆదేశించడం జరిగింది. అది ఈ రోజుటి వరకు కూడా అమలవుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి తటస్థులైనటువంటి లబ్ధిదారులు కానివ్వండి, మరి ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈరోజు ఈ పథకాలు ద్వారా లబ్ధి చేకూరుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాను. మరి ఏ పథకమైనా సరే అసలైన నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందేంతవరకు కూడా మేము తగిన చర్యలు మరి తగిన సూచనలు అధికార యంత్రాంగానికి చేసి అమలు జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం అరవిలోవలో గల గవర్నమెంట్ ఇసుక యార్డులో కేవలం నాడు నేడు కార్యక్రమానికి మాత్రమే ఇసుక సప్లై చేస్తున్నారు, కానీ సామాన్యులు కట్టుకునే గృహంలో కొరకు ఆన్లైన్లో ఇసుక బుక్ అవడం లేదని సామాన్యులు బాపోతున్నారు. పనులు చేసుకునే వారికి ఇసుక కొరత వల్ల పనులు దొరకటం లేదు. గవర్నమెంట్ కాల్ సెంటర్లకు కాల్ చేయగా ఆన్లైన్లో బుకింగ్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఇసుక యార్డ్ నిర్వాహకులు అడగగా కేవలం నాడు నేడు పనులకు మాత్రమే ఇసుక సప్లై అవుతుందని చెప్తున్నారు. దీని కారణంగా భవన నిర్మాణ కార్మికులు మరియు భవన నిర్మాణం చేసేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆరిలోవా ఇసుక యార్డులో పుష్కలంగా ఇసుక అందుబాటులో ఉంది, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం స్వాతంత్ర సమరయోధులు భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి 56వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రూ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బోయ నాగరాజు మాట్లాడుతూ దేశానికి నెహ్రూ గారు చేసిన సేవలను గుర్తు చేశారు. భారతదేశం స్వతంత్రం పొందిన సమయంలో గుండు సూది తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మన దేశంలో లేదు. బెంగళూరులో హహుజాను పెట్టి HMT వాచ్, HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ వస్తువుల ఫ్యాక్టరీ పెట్టించిన ఘనత నెహ్రూ గారిది. నెహ్రూ గారు తన దూరదృష్టితో 1952 సంవత్సరంలో మన దేశంలో వైరస్పై అధ్యయనం చేయటానికి ల్యాబ్ ఉండాలని NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సెంటర్ను పూణేలో ప్రారంభించారు. బాక్రా నంగల్ డ్యామ్, నాగార్జున సాగర్ పూర్తిగా మానవ నిర్మిత ప్రాజెక్ట్, అది కూడా నెహ్రూ గారి ఘనతే. ఇప్పుడు మనం చూస్తున్న భారత అనే ఐక్యతకు కారణం నెహ్రూ అనే మహోన్నత వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాలా ఎర్రిస్వామి, ఫక్రుద్దీన్, వెలుగు శ్రీనివాసులు, రామాంజనేయులు, హనుమంతప్ప, ఆనంద్, దాదా ఖలందర్ తదితరులు.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram.